హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. ఈనాటి వీకెండ్ గెస్ట్గా మనతో పాటు ఒక సెన్సేషన్ స్టార్ ఉన్నారు. ఆవిడ లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ చూశారు. ఆ స్ట్రగుల్స్ గురించి, ఆమె లైఫ్ కింద నుంచి పైకి ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా ఆమెను అడిగి తెలుసుకుందాం. ఆమె ఎవరో కాదు, షకీల. ఆమెతో మాట్లాడదాం. నమస్తే షకీల, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, ఐ డియం ఫైన్. చాలామంది ఇప్పటికీ షకీల అంటే ఒక సెక్స్ సింబల్గా చూస్తూ ఉంటారు. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుందా? అవును, కంటిన్యూ అవుతుంది. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారంటే, ఇప్పటికీ కూడా అంటే చాలా ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీలో అడుగుపెట్టి, స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అసలు? నో అదర్ గో కదా, అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు ఎలా అనుకుంటారో అలాగే. అండ్ నేను కూడా ఇమేజ్ చేంజ్ చేసుకోవాలని కూడా చాలా ప్రయత్నం చేశాను, కొబ్బరి మట్టలు కూడా చేశాను, బట్ స్టిల్ ఒక ఎస్ బట్ ఇట్స్ చేంజ్డ్ ఐ బిలీవ్. కొంచెం మందికి అలాగే ఉన్నాను. 250 మూవీస్ చేశారు ఇప్పటి వరకు, ఇట్స్ నాట్ ఎ జోక్. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని మూవీస్ చేసినాక కూడా ఇందుకు ఇంకా అదే కంటిన్యూ అవుతూ వస్తుంది అంటారు జనాల్లో, అసలు అంటే ఇంకా మార్పు రావాల్సిన టైం ఎక్కడుంది? నిజంగా నాకు కూడా తెలియదు. అంటే ఇది మార్పు ఎప్పుడో వచ్చి ఉండాలా, బికాస్ నేను కమర్షియల్ ఫిల్మ్స్లో కూడా కామెడీ చేస్తున్నాను, సీరియస్ రోల్ చేస్తున్నాను, బట్ జనాలు మైండ్ నుంచి ఆ ఇమేజ్ పోవట్లేదు. ఏదైతే ఒక సెక్స్ సింబల్గా ఒక లేడీ స్టార్ని చూడడంలో బాలీవుడ్కి టాలీవుడ్కి చాలా డిఫరెన్స్ ఉందని నేను అంటాను, మీరేమంటారు? అవును, వీళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు, అక్కడ అలా లేదు అనుకుంటున్నాను. అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు, వేరే క్యారెక్టర్స్ కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఒక ఒక బ్రాండ్ పెట్టేస్తే ఆ బ్రాండ్ నుంచి బయట రానంటున్నారు. అంటే ఇప్పటికీ అలా కంటిన్యూ అవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? లేదు లేదు, ఏం చేయమంటారు, ఇంకా ఇబ్బంది అయితే కూడా వి కాంట్ ఎక్స్పోజ్ ఇట్ కదా, అలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే, వాట్ గాడ్ హస్ గివెన్ us, అదే కదా జరగద్ది. ఎస్, చాలా క్యారెక్టర్స్ చేశారు ఇప్పటి వరకు, కొంచెం కామెడీ టచ్ ఉండే క్యారెక్టర్స్ చేశారు, అలాగే కొన్ని సినిమాల్లో విడివిడిగా పాత్రలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎలాంటి పాత్రలతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు? చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తున్నారు. అవును, అదే కొబ్బరిమట్ట ఇస్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ అలాంటి క్యారెక్టర్స్ రావాలా అనుకుంటున్నాను, బట్ లెట్స్ వెయిట్, ఇప్పుడే క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఐమ్ జస్ట్ థింకింగ్. అండ్ 2012లో బి గ్రేడ్ మూవీస్ అసలు చెయ్యనని చెప్పిన షకీల, ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయడానికి అసలు రీజన్ ఏంటి? సినిమాలు యాక్ట్ చేసేదానికా? నేను చేయలేదు యాక్చువల్లీ, లేడీస్ నాట్ అలౌడ్ గురించి అడుగుతున్నారా, దాంట్లో నేను యాక్ట్ చేయలేదు. వన్ ఆఫ్ వన్ ఒక పార్ట్ ప్రొడ్యూసర్ అంతే. ఓకే, మీరు లేరు? లేరు, ఫిల్మ్లో లేను. ఓకే, ఎందుకని అంటే లేడీస్ నాట్ అలౌడ్ అనే టైటిల్కి కారణం ఏంటి అసలు? జస్ట్ లైక్ దాట్ యార్, ఒక ఒక డిఫరెన్స్ ఉండాలి కదా, ఏదన్నా ఇప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతున్నారు కదా, అందుకోసమే ఒక డిఫరెంట్గా ఉండాలి, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి అంతే. సో ఎలా ఉండబోతుంది అంటే, ఏ కైండ్ ఆఫ్ మూవీ అసలు ఇది? ఇట్స్ యాక్చువల్లీ హారర్ కమ్ కామెడీ ఫిల్మ్ అంతే. బి గ్రేడ్ అని పేరు వచ్చేటట్టు కూడా ఉండదు దాంట్లో, అంత సీన్స్ ఏమీ లేవు. ఇట్స్ జస్ట్ అ ఫనీ మూవీ, ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైనర్. షకీల సినిమా చూసాం అని చెప్పుకోవడానికి కూడా ఒకప్పుడు మొహమాట పడే కొన్ని సినిమాలు చేశారు, అలాంటి స్టార్డమ్ చూశారు, చాలా క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అసలు? లేదు, నేను చేస్తూనే ఉన్నాను, మళ్ళీ కాదు, ఇప్పుడు నేను కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నా. తెలుగులో చేయలా, తెలుగులో క్యారెక్టర్స్ రాలా, కాకపోతే తమిళ కన్నడ అంతా చేస్తూనే ఉన్నాను, సో నేను ఎక్కడ గ్యాప్ ఇచ్చినట్టు ఏం లేదు. తెలుగులో గ్యాప్ రావడానికి కారణం ఏంటి, ఎందుకని? మేబీ నాకు కరెక్ట్ అయిన క్యారెక్టర్స్ పడలా, అన్నిట్లో షకీలాగా పిలుస్తున్నారు వాపస్, అంటే గ్లామర్ కాకుండా కూడా నా పేరు వాడుకొని నా నేను లాగే యాక్ట్ చేయాలా అని, అది నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, సో అదొక ప్రాబ్లం. అలాగే మీరు చాలా ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఎదుర్కొన్నారని, ఇప్పటికీ ఆ ట్రబుల్స్ ఎదుర్కొంటూ ఉన్నారా? లేదు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ముందు ఉండింది ప్రాబ్లమ్స్. ఎవరికైనా ఏమన్నా కావాలంటే ఎప్పుడు కూడా నో చెప్పలేదు షకీల హెల్ప్ చేయడంలో అని చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ఎందుకని ఆ మనసు, ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎవరికైనా డబ్బులు అవసరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే హెల్ప్ చేయడానికి వెళ్ళే మనసు ఎందుకు షకీలకి అంత ఇది? అది తెలియదండి, నాకు అంతే. నేను అంతమందికి హెల్ప్ చేస్తున్న మీరు కష్టకాలం చూశారు, మీకు కష్టమైన ఆ పరిస్థితుల్లో ఎవరైతే మీ దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయా? నేను ఎవరిని హెల్ప్ అడగల ఫస్ట్ ఆఫ్ ఆల్,
నేనే హెల్ప్ చేసే వాళ్ళని మళ్ళా నేను హెల్ప్ అడిగితే అప్పుడు నేను హెల్ప్ చేసేదానికి ఫలితం లేకుండా పోతుంది. సో నేను ఎవరిని అడగల ఫస్ట్ ఆఫ్ ఆల్. అడిగే కొంత కొన్ని ఫ్రెండ్స్ తప్పకుండా చేశారు. ఇన్ని సినిమాలు చేసినా కూడా ఒక రేంజ్లోకి, అంటే సంపాదన విషయంలో కావచ్చు లేకపోతే స్టార్డమ్ విషయంలో కావచ్చు, ఒక రేంజ్లోకి ఇంకా షకీలా వెళ్ళలేదు అనే మాట వినిపిస్తూ ఉంటుంది, నిజమేనా? అవును. ఎందుకని? అదే ఫినాన్షియల్గా ఐ లాస్ట్ మనీ అండ్ అదొక్కటే కదా, మిగతా వేరే రేంజ్ ఏముంది. అండ్ ఒక ఆత్మకథలో అందరి భాగవతం బయటపెడతానని గతంలో చెప్పారు, దాని గురించి ఏమంటారు? ఏమీ లేదు, నేను దాంట్లో యాక్చువల్లీ ఆటోబయోగ్రఫీలో నడిచిందంతా చెప్పాను, కానీ ఎవరి పేరు పెట్టలా, అదే నిజం. వాళ్ళందరూ భయపడుకున్నారు వాళ్ళ పేరు వస్తుందని, ఎవరి పేరు చెప్పలా. అంటే అందరి భాగవతం బయట పెడతానంటే మనసులో ఎవరిదైనా మీన్స్ వాళ్ళ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? నేను బయటపడతాను అని ఏమీ చెప్పనే లేదు యాక్చువల్లీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఎవరిని గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళే అనుకున్నారు నేను ఆటోబయోగ్రఫీ చేస్తున్నానంటే వాళ్ళ విషయాలు బయటపడతాయని, అలా ఏం లేదు. మీరు ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వచ్చారు, చూసారు, ఒక స్టార్డమ్ అనేది అయితే వచ్చేసింది. సో కొత్తగా వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏముందమ్మా, మంచి పిఆర్ఓని కాంటాక్ట్ చేయాలా, మంచి ఫిల్మ్స్ సెలెక్ట్ చేసుకోవాలా. సస్టైన్ చేయాలంటే చాలా కష్టం, చాలా వరకు సాక్రిఫైస్ చేసుకోవాలా. అంటే సాక్రిఫైస్ అంటే తనని కాదు, యువర్ టైమ్, యువర్ స్లీప్, యువర్ ఫుడ్ హ్యాబిట్స్, యూ హ్యావ్ టు బీ స్లిమ్ ఈ రోజుల్లో, అవన్నీ చేసుకోవాలంతే. మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. షగీలా ఇప్పటికీ సింగిల్గానే ఉంటున్నారా, స్టిల్ రిలేషన్షిప్లో ఉన్నారా? ట్రూ లవ్ అనేది ఏమైనా దొరికిందా? ఇంకా లేదు. ఇంకా లేదు, స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ట్రూ లవ్. నాట్ ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ బోర్డ్ ఆఫ్ లవ్. నార్మల్గా ప్రతి స్త్రీకి కూడా ఒక కోరుకుంటుంది, పిల్లలు ఉండాలి, భర్త ఉండాలి, ఒక ఫ్యామిలీ ఉండాలి అని. ఎప్పుడైనా మిస్సింగ్ అనిపిస్తుందా? తప్పకుండా, 100%. మరి ఎందుకని, ఎందుకు మిస్ అవ్వాలి అసలు? మరి అందరికీ అన్నీ దొరకవు కదా, నాకు దేవుడు అది ఇవ్వాల ఇంకంతే. అంటే ఇప్పటికీ కూడా ఒక ట్రై చేద్దామని కానీ లేకపోతే పిల్లల విషయం లేదు. అడాప్షన్ అమ్మా, నేను చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, నేను వాళ్ళని పిల్లలుగా అడాప్ట్ చేసుకున్నాను. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది అర్చన అని, తను ఒక ఆడపిల్లని అడాప్ట్ చేసుకుంది. అలా చూస్తే ఇప్పుడు నేను అమ్మమ్మ కూడా అయ్యాను. సో అలా లైఫ్ పోతుంది. ఇంకొక బిడ్డను తీసుకొచ్చి నేను ఎంత న్యాయం చేయగలదునో నాకు తెలియలా, బికాస్ నా ప్రొఫెషన్ వేరే. అందుకు నేను ఆ రిస్క్ తీసుకోకుండా, టీజీస్ ఉన్నారు నాకు, నన్ను తత్తు తీసుకున్న ఒక అమ్మ ఉంది, నేను తత్తు తీసుకున్న పిల్లలు ఉన్నారు. సో అలా లైఫ్ పోతుంది. మిమ్మల్ని కూడా ఒక ఆమె దత్తు, ఒక ఆమె తత్తు తీసుకుంది, టీజీ కృబా అమ్మ అని, 5 ఇయర్స్ అయింది. ఓకే, అంటే ఆమె మిమ్మల్ని దత్తు తీసుకోవడానికి కారణం ఏంటి? అది ఆశ్చర్యం. అంటే తను ఒక ఒక ఫంక్షన్, బాల్ల ఫంక్షన్ ఉంటుంది కదా, ఆ ఫంక్షన్ నేను వెళ్ళాను. ఆమెకేదో నేను ఇష్టపడి, నాకు ఆమెను ఇష్టపడ్డాను, చాలా రఫ్, ఆమెను చూస్తేనే అందరు భయపడుతున్నారు. నాకు ఆ క్యారెక్టర్ ఎందుకో నచ్చింది, ఒకసారి ఇంటికి రమ్మా అన్నాను. ఆమె వచ్చింది, వచ్చి నా పరిస్థితి ఏంటమ్మా, నీకు మమ్మీ డాడీ లేరు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నావు, నేను ఉన్నానమ్మా అని వాళ్ళ ఫంక్షన్లో పెట్టి, రీత్ అంటారు వాళ్ళలో, నా పేరు మీద కూతురు చేసుకుంటున్నాను అని మొత్తం ఆ కమ్యూనిటీకి, టీజీ కమ్యూనిటీకి మొత్తం ముందు పెట్టి నన్ను కూతురు చేసుకుంది. ఇప్పటి వరకు ఆమె చూసుకుంటున్నారా? వెరీ మచ్ వెరీ మచ్. ఓకే, అంటే మీరు ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో, ఎవరినైతే అడాప్ట్ చేసుకున్నారో, ఎందుకు ట్రాన్స్జెండర్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అందరూ తప్పుగానే ఉన్నారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ మీ. ఒక అమ్మాయి వచ్చినా ఎక్స్పెక్టింగ్ దట్ ఓకే నన్ను సినిమాలో చేర్పించరా, అప్పుడు అన్నీ తప్పు కదా. ఎక్స్పెక్టేషన్స్ కూడా వస్తున్నారు కదా, అబ్బాయి వస్తే నన్ను సినిమాలో చేర్పించవా, నాకు సీరియల్ ఇప్పించవా అని. వీళ్ళతో ఆ గొడవలు అంతా ఏం లేదు. మేము ఫ్యామిలీ కథలు, మా ఫ్యామిలీలో ఎలా ఉన్నాము, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు, ఈ స్టోరీస్, మేము ఒకటిగా ఫిల్మ్ చూసేదానికి వెళ్ళటం, బీచ్లకు వెళ్ళటం, మాల్స్కి వెళ్ళటం. సో ఎక్స్పెక్టేషన్స్ అనేది ఏమి లేదు. సో ఐమ్ హ్యాపీ విత్ దెమ్, అదే నిజం, ఇంకేమి లేదు. సో పిల్లలతో ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో లైఫ్ అంతా మీరు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళతో కలిసి, అమ్మతో అండ్ పిల్లలతో కూడా. డెఫినెట్లీ ఎవరిని మిస్ అవ్వట్లేదు ఫ్యామిలీ పరంగా అయితే. మీ అమ్మగారిని మిస్ అయిన సందర్భంలో గతంలో ఒక రకమైన మోరల్ సపోర్ట్ కూడా ఆవిడ మీకు ఇచ్చారు, మీరు చెప్పినట్టుగా చూస్తే.
సో ఆ సందర్భంలో ఎలా అనిపించింది అంటే మొత్తం లైఫ్లో కోల్పోతున్న ఫీలింగ్ అనిపించిందా? మా అంటే మీ మదర్ నన్ను పుట్టించే మదర్ ఎప్పటి వరకు ఉన్నారు? 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ అయింది కదా, సో అప్పటి వరకు మీతోనే ఉండే? అవునవును. ఓకే, సో సపోర్ట్ అయితే అమ్మ ఇచ్చేవా? అవునవును. నాకు నిజంగా అన్నం తింటూ ఉంటే ఎంత అన్నం తినాలని తెలీదు. ఎక్కువ తింటే చాలు, ఎక్కువ తింటున్నావు అంటారు, సరే అంటాను. కడుపు నిండిపోద్ది మమ్మీ అంటారు, అన్నం పెట్టుకో అంటే తింటాను. సో అంత నాకు అసలు ఏం తెలీదు. సో నేను అనుకున్నాను మమ్మీ చనిపోతే నేను కూడా చనిపోతాను, ఎవరు లేదు కదా ఇంకా అని. అది పెద్ద షాక్ నాకు. బట్ దేవుడు ఏం చేశాడంటే ఆమెను 15 డేస్ ఐసీయూలో పెట్టి నాకు డాక్టర్స్ చెప్పేశారు ఇంకా బతకరు అని. సో ఆ షాక్ నుంచి స్లోలీ నేను బయటకు వచ్చేసాను. ఆమె చనిపోయేటప్పుడు ఫీల్ అయ్యాను తప్ప అంత పెద్ద షాక్ అనిపించలా. సో దట్ వే ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్. సడన్గా అయిపోయి ఉంటే నేనేమయ్యేదానో నాకే అర్థం కాల. ఇప్పటికే ఆ మిస్సింగ్ ఉంటుంది కదా, అమ్మ లేరు, ఎంత తిండి తినాలో కూడా అమ్మ లేరు నాన్న లేరు అని ఎప్పుడో ఒకసారి తప్పకుండా అనిపిస్తుంది కదా. మనకని ఎవరున్నారు? బ్లడ్ అంటే మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, తను వేరే ఉన్నాడు. సో ఇంట్లో 15 మంది ఉన్నాము ఆ ఇంట్లో. ఆ ఇంట్లో ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, తప్పకుండా ఉంటుంది కదా. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ నుంచి బాగా సపోర్ట్ అందించే వ్యక్తులు ఎవరు? చాలా మంది ఉన్నారమ్మా. అందులో కొంతమంది వేణుమాధవ, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఆలిభయ్య తెలుగులో ఎత్తుకుంటే, తమిళ్లో చాలా మంది ఉన్నారు. చాలా గంభీరంగా కనిపించే వ్యక్తి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఈ వ్యక్తి ఇంత గంభీరంగా ఇప్పటికీ ఎలా, అసలు అంటే ఎక్కడ మనిషిని కొంగదీయలేదా ఆ బాధలు కానీ స్ట్రగుల్స్ కానీ? అవే నన్ను స్ట్రాంగ్ చేస్తూ వచ్చాయి. ఓకే, ఇది ఇక్కడ ఈ సందర్భంలో ఇది జరిగింది, సరే నెక్స్ట్ జరిగితే ఎలా ఫేస్ చేసుకోవాలా, బికాజ్ బతికే ఉండాలి కదా. ఈ ఒక్క సందర్భం ఒక్క డౌన్ఫాల్ వల్ల చచ్చిపోలేము కదా. వెన్ అల్లాస్ గివెన్ యూ లైఫ్ హీల్ టేక్ ఇట్, మనం దానిలో సూసైడ్ చేసుకోలేము కదా. సో ఎలా బతకాలా అనేది ఐ హవ్ లెర్న్డ్ ఫ్రమ్ మై స్ట్రగుల్స్. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్కి ఎప్పుడైనా ట్రై చేయడం జరిగిందా? అదే ముందు వచ్చింది అలాగే, దాని తర్వాత అలా జరగల. అన్ని గ్లామర్ రోల్స్ వచ్చింది ఒక దానికోసం, దొరికింది ఇంకొకటి. ఆ సందర్భంలో ఎలా అనిపించింది అసలు, అంటే చేయడానికి మనసు అంగీకరించిందా? అదంతా నాకేమో ఇబ్బంది అనిపించలేదు, బికాస్ నాకెప్పుడు ఏమంటే ఏది చేసినా బెస్ట్గా చేయాలా, నేను బెస్ట్ అని పేరు తీసుకోవాలా. ఎలాగో చదువులో లేదు, నేను ఫస్ట్. సో వేరే దే ఏ ఏరియాకి వెళ్ళినా దాంట్లో బెస్ట్, కుక్ చేస్తే అది నా డిష్ బెస్ట్ అనాలా. ఆ ఒక ఐడియా ఎప్పుడు ఉండేది. సో ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్, ఎనీథింగ్ ఐఎమ్ ద బెస్ట్ అని. ఇంతకు ముందు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఈ ఇండస్ట్రీలో ఉండేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా చెప్పుకునే అంత ఫ్రీడమ్ ఉండేది కాదు, బయటకు వచ్చి చెప్పేంత ధైర్యం ఉండేది కాదు, ఎలా చెప్తే ఏమవుతుందో అన్న ఆలోచన ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మీటూ ఉద్యమం అంటూ వస్తున్నారు, కాస్టింగ్ కౌచులు అంటూ బయటకు వచ్చి చెప్తున్నారు చాలా ధైర్యంగా, మీరేమంటారు దాని గురించి? లేదు, వచ్చి చెప్పుకొని దానికి ఒక సొల్యూషన్ తీసుకునేది కన్నా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అని నేను అంటున్నాను. ఇంకొకరికి చెప్పి మనం అక్కడ అసహ్యం పడామని చెప్పి వీడు నన్ను అలా చేశాడు, వాడు నన్ను అలా, ఎందుకు అది బయట చెప్పుకోవాలి? అక్కడే ఇచ్చేసి వచ్చేస్తే అయిపోయిద్ది అనేది నా ప్రాబ్లం. సినిమా ఆఫర్స్ తగ్గిపోతే షకీల ఏం చేస్తారు, ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి లైఫ్ లీడ్ చేయడానికి షకీల దగ్గర? ఇప్పుడు అందుకే పార్ట్ ప్రొడ్యూసర్ అయ్యాను, లేడీస్ నాట్ అలౌడ్ తెలుగు తమిళ్ డబ్బింగ్ రైట్స్ తీసుకున్నాను. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. సినిమాలు లేకపోయినా సరే ప్రొడ్యూసర్గా చేయాలి కదా, మరి ఎలా లైఫ్ రన్ చేయాలి కదా. అంటే సడన్గా ప్రొడ్యూసర్గా టర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? ప్రొడ్యూసర్ అంటే ఐఎమ్ జస్ట్ ఎ పార్ట్ ఇన్ ఇట్. విక్రాంత్ అని కో ప్రొడ్యూసర్ ఉన్నారు లేడీస్ నాట్ అలౌడ్కి, రమేష్ ఉన్నాడు మెయిన్ ప్రొడ్యూసర్, నేను ఒక పార్ట్ అంతే. బట్ తమిళ్లో రైట్స్ తీసుకొని డబ్బింగ్ చేసుకొని అది తప్పకుండా చేయబోతున్నాను షకీలా ఫిల్మ్ ఫ్యాక్టరీ మీద. సో ఏదన్నా చేయాలి కదా, ఖాళీగా కూర్చుని ఉన్నాము అని అనుకొని సరే ఇంకొక స్టెప్ పెట్టుకుంటామని ఇది ఐడియా వచ్చింది. చాలా స్ట్రగుల్స్ ఫీల్ అవుతున్న టైంలో, ఫేస్ చేస్తున్న టైంలో, సినిమా అవకాశాలు తగ్గిన టైంలో మీ అంతటా మీరుగా ఎవరైనా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అప్రోచ్ అవ్వడం జరిగిందా? అవకాశం ఎప్పటికీ జరగలేదు. ఎందుకని, ఎందుకంత సెల్ఫ్ రెస్పెక్ట్ అసలు? అంటే చాలా మంది అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటారు, అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ అయినా చేస్తూ ఉంటారు, బట్ షకీల ఎప్పుడు అలా ట్రై చేయరని? ఎందుకని? అదే నేను
నేను దేవుడిని చాలా నమ్ముతాను, నాకేది రావాలో అది తప్పకుండా వస్తుందని ఒక నమ్మకం నాకుంది. అండ్ నేను ఎప్పుడు ఆబ్లిగేషన్స్ పెడితే ఇంకా వాళ్ళు చెప్పేది మనం వినాలా, అలా అయిపోద్దని నాకు ఒక భయం. ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది ఒక జోనర్కి సంబంధించినటువంటి సినిమాలు చేస్తూ కూడా, ఎవరైనా కామెంట్ ఇచ్చినా ఏం చేసినా కూడా చాలా చిల్గా తీసుకొని, అసలు ఎలా ఇంత స్ట్రెంగ్నెస్ అసలు ఫాలో అవుతున్నారు, ఎలా వస్తుంది అసలు? ఏం చేయమంటారు? యూ హ్యావ్ టు, వీ హ్యావ్ టు లివ్ అవర్ ఓన్ లైఫ్. నోబడీ కెన్ కరెక్ట్ ఎనీబడి యార్. మనకు తెలీదా ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది? ఇప్పుడు ఇదే అందరూ అడిగేది, వై లేడీస్ నాట్ అలౌడ్ బి గ్రేట్ మూవీ. ఫిల్మ్ చూడకుంటేనే అవన్నీ అసలు ఒక్క స్టెప్ ఎదుగుతుంది, అసలు ఏం చేస్తుంది చూద్దాం అనే టైం కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఇలాంటి ఫిల్మ్, ఎందుకు ఇలాంటి ఫిల్మ్, ఏముందని ఏదైనా చూసారా ఫస్ట్? ఇప్పుడే సెన్సార్లో ఉంది, అయిపోయి రాని రిలీజ్ అయిన తర్వాత అప్పుడు క్వశ్చన్స్ అడగండి, ఎందుకు ఇలాంటి ఫిల్మ్ చేశారని. దాంట్లో ఏముందనే తెలీదు. అంత లోపల ఎంత డిగ్రేడ్ చేయాలో, ఎంత డిస్కరేజ్ చేయాలో చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి. ఇది జస్ట్ కామెడీ హారర్ మూవీ రైట్? అంతే. నథింగ్. మీ కెరీర్ని తొక్కేయడానికి కొంతమంది కుట్రలు చేశారని గతంలో ఒకసారి కామెంట్ చేశారు. అంటే ఒకప్పుడు మీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే పెద్ద పెద్ద స్టార్స్ కొంతమంది మూవీస్ ఆపుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉండేవారు, వాళ్ళ మూవీస్ ఆపడానికి. సో దాని గురించి ఏం చెప్తారు? అలా నేను కూడా విన్నాను, కానీ అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. ఎందుకంటే వాళ్ళు జాంబ వాళ్ళు, వాళ్ళకి ఇది అవసరమే లేదు. అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని తక్కువ చేసేది కన్నా అలా జరిగిందని కూడా నాకు తెలీదు. చెప్తారు అంతే, బయట చెప్పుకుంటారు ఏదైనా. అండ్ ఫిలిమ్స్ సెన్సార్ ఇవ్వాల, అప్పుడు ఒక 20 ఫిలిమ్స్ పైన సెన్సార్ ఇవ్వాల. సో మా ప్రొడ్యూసర్స్ పాపం వాళ్ళు జ్వెల్స్ అమ్ముకొని చేసే ఫిలిమ్స్, సో అందుకు సరే ఎందుకు ఈ రిస్క్ అని నేనేం అనుకున్నాను. ఓకే, అంటే సెన్సార్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? కావాలనే కుట్ర చేసి ఆపేసిన సందర్భం. ఓకే, ఎందుకని ప్రత్యేకంగా షకీలా సినిమాలు అంటేనే ఎందుకు అంత ఫోకస్ పెట్టి? కలెక్షన్ అంతే కదా డిఫరెన్స్. ప్రత్యేకంగా ఒక జోనర్ అంటూ ముద్ర పడిపోయింది షకీలా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చి చాలా క్యారెక్టర్స్ చేసినా కూడా స్టిల్ అదే జోనర్ గురించి చెప్తున్నారు. సో ఆ జోనర్లో మళ్ళీ షకీలా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా? యాక్టింగ్? యాక్టింగ్ తప్పకుండా చేయను. చేయరు? అసలు చేయరు. ఎందుకని యాక్టింగ్ వదిలేయాలన్న ఎంత స్ట్రాంగ్? లేదు, యాక్టింగ్ ఆ ఫిల్మ్స్ ఫిల్మ్స్కి ఓకే అది చేయను. ఎందుకంటే ఆ ఏజ్ భారైపోయింది, నెక్స్ట్ వేరే ఆర్టిస్ట్ వస్తున్నారు, ఇంకా నా పేరు మారి వాళ్ళు కూడా పేరు రావాలి కదా, సో అందుకు వదిలేస్తున్నాను. వచ్చేస్తారు వాళ్ళు, నేను చేయను ఇంకా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు బాగా అభిమానించే వ్యక్తి ఎవరు? బ్రహ్మానందం. ఎందుకని? నేను చాలా పిక్చర్లు చేశాను ఆయనతోటి. ఆయన వెరీ కూల్ పర్సన్, చాలా కూల్, వర్క్ చేస్తే జాలీగా ఉంటుంది. స్పాట్ని మనల్ని కిండల్ చేస్తూ ఉంటాడు, ఈ ఊర్లో ఇది బాగుంటుంది తినమంటాడు, తెప్పించిస్తాడు. చాలా ఐ రెస్పెక్ట్ హిమ్ వెరీ మచ్, అండ్ లవ్ హిమ్. ఇంతకు ముందు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారంటే పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఒక మూవీలో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంత మార్పు వచ్చింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇంకా ఈ జోనర్ ఆ జోనర్ ఆ ఫిల్మ్ ఈ ఫిల్మ్ అని చూసేవాళ్ళు కొన్ని చోట్ల ఉన్నారు, మీరేం చెప్తారు ఎంతవరకు మార్పు రావాలి? ఇంకా లేదు, అది ఇది ఇలాగే ఉండాలి. ఈ జోనర్ ఫిల్మ్ చూసే వాళ్ళని ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు ఇదే చూస్తారు. కొంతమంది ఫ్యామిలీ స్టోరీస్నే చూస్తానంటారు, వాళ్ళు అదే చూస్తారు. మనం ఎందుకు దాంట్లో అనవసరంగా దూరి డిస్టర్బ్ చేయాలా? ఏమి ఇంకా టైం కొందు అన్నీ మారిపోతున్నాయి. మీరు చెప్పినట్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ అన్నీ మంచిదే జరుగుతున్నాయి, ఇంకెందుకు మారాలా? ఎలా ఉంది అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో షకీలాకి వచ్చినటువంటి గుర్తింపుతో ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఇప్పుడు సినిమా యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ మైసెల్ఫ్, నన్ను గురించి అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్. బికాజ్ వేర్ ఎవర్ ఐఎమ్ గోన్ ఐఎమ్ రెస్పెక్టెడ్ అండ్ ఐఎమ్ లవ్డ్ బై ఎవ్రీబడి, సో ఐఎమ్ హ్యాపీ. ఇంకా షకీలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైనా కొత్త మూవీస్ పరిచయం చేయాలనుకుంటున్నారా? ఎస్ డెఫినెట్లీ. అంటే ఏ కైండ్ ఆఫ్ ఉన్నాయి? చాలా ఉన్నాయి, ఇప్పుడే ఐడియాలు వస్తున్నాయి. ముందు లేడీస్ నాట్ అలౌడ్ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్
మేక్ లాట్ ఆఫ్ మూవీస్ మోర్ మూవీస్ యాజ్ యూ సెట్ కామెడీ ప్లస్ హారర్ మూవీ అని అంటున్నారు. సో ఏంటి కొంచెం రివీల్ చేయగలరా ఈ మూవీ గురించి ఎలా ఉండబోతుంది? అసలు లేడీస్ నాట్ అలౌడ్. లేడీస్ నాట్ అలౌడ్ ఇట్స్ రియలీ ఫనీ ఫనీ. దాంట్లో కూడా ఒక మెసేజ్ ఉంది. ఆ ట్రైలరు కట్ చేసాం. ట్రైలర్ గురించే ఏంటి ఇంత వర్స్ట్గా ఉంది వర్స్ట్గా ఉంది కమెంట్ చేశారు కదా, వాళ్ళు తప్పకుండా చూస్తారు. సో ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్, మీరు ఫిలిం చూస్తే తప్ప మీకు అర్థం కాదు. అండ్ దెన్ దెర్ ఇస్ అ స్మాల్ మెసేజ్ ఇన్ ఇట్ అబౌట్ విమెన్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. అన్నీ ఉన్నాయి, అన్ని కంటెంట్స్ ఉన్నాయి దాంట్లో. సో ఐ నో ఇట్స్ అన్ ఎంటర్టైనర్, పీపుల్ విల్ రియలీ లవ్ ఇట్. టైటిల్ చూడగానే ఒక రకమైనటువంటి నార్మల్ టైటిల్ ఉంటే పెద్దగా మాట్లాడరు, అందుకే డిఫరెంట్ గా ఉండాలి టైటిల్ అని ఎలా పెట్టాం. ఈ మూవీ గురించి అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుంది, ఎందుకని మూవీ రిలీజ్ చేయడానికి ఇంత డిలే అవుతుంది యాక్చువల్గా? లేదు, మధ్యలో సెన్సార్ది ఇప్పుడే, అది ఇంకా మాకు ఇంకా 1 మంత్ కూడా పడవచ్చేమో, లేకపోతే రేపు కూడా అయిపోవచ్చేమో, అదొక్కటే ప్రాబ్లం సెన్సార్లో ఉంది. అందుకే ప్రమోషన్స్ కూడా వచ్చాం. ఓకే, గతంలో చాలా మూవీస్ ఇలా సెన్సార్ దగ్గర ఆగిపోయాయని చెప్పారు, సో ఆ టెన్షన్ ఉందా ఇప్పటికీ ఈ మూవీ గురించి? ఈ మూవీ గురించి అసలు లేదు నాకు, నా ఫిల్మ్ సెన్సార్ ప్రాబ్లం అయింది తప్ప ఈ ఫిల్మ్కి ఆ టెన్షన్ నాకు లేదు. బికాస్ చూసే వాళ్ళకి సెన్సార్ మెంబర్స్కి అర్థం అవుద్ది ఫిల్మ్ చూస్తే. షకీలా లైఫ్ ఒక్క లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలా? స్టిల్ థింకింగ్. యా అంతేనా? ఎస్. ఓకే, ఎప్పుడు మరి ఆ థింకింగ్ని పక్కన పెట్టి ఒక లైన్ ఎప్పుడు ఏర్పరచుకుంటారు? ఇంకా ఆలోచన ఏమైనా ఉందా లైఫ్ గురించి అట్లా ఒక లైన్ ఏర్పరచుకోవాలని? ఏం లేదు. No. Right. Thank you so much for being here, Shakila garu. మీ ఫిల్మ్ మంచిగా సెన్సార్ నుంచి బయటకు రావాలి, హిట్ అవ్వాలి, మంచిగా ఆడాలి మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్.